సాధు సాంగత్యం వల్లభుడు చురుకైన వాడే గాని వాడికి నా వాళ్ళు ఎవరూ లేరు బతికే ఆధారం కూడా ఏమీ లేదు కొంతకాలం దారిద్ర్యంతో బాధపడి వాడు మోసం చేసి అయినా డబ్బు సంపాదించి సుఖంగా బతకాలని నిశ్చయించాడు ఆ సమయంలో వాడి ఊరికి దివ్యానందుడు అనే సాధువు వచ్చాడు ఊళ్ళోని పెద్దలు ధనికులు ఆయనకు చక్కని సౌకర్యాలు కలిగించారు ఆయన రోజూ తనను చూడవచ్చే వారికి చక్కని బోధలు చేసేవాడు ఊళ్ళో వాళ్ళు ఆయనకు బంగారం దగ్గర నుంచి కానుకలు అర్పించేవాళ్ళు అది చూసిన వల్లభుడు అన్నీ వదులుకున్న ఈ సాధువుకు ఈ బంగారము డబ్బు దేనికి ఎలాగైనా నేను దాన్ని కాజేయాలి అనుకున్నాడు వాడు రోజూ సాధువును చూడబోతూ పరిస్థితులన్నీ తెలుసుకుని ఒకరోజు అర్ధరాత్రి సాధువు ఉండే బసలో ప్రవేశించి ఆయనకు వచ్చిన కానుకలన్నీ సంగ్రహించి మూట కట్టాడు ఆ సమయంలో ఏదో చిన్న అలికిడి అయ్యి దివ్యానందుడు మేలుకొని కళ్ళు తెరిచి వల్లభుణ్ణి చూశాడు వల్లభుడు కత్తిచూపి సాధువును బెదిరించాడు దివ్యానందుడు నవ్వి అది తీసుకుపోయి ఏం చేసుకుంటావు నాయనా అని అడిగాడు వల్లభుడు క్షణంపాటు బిత్తరపోయి ఈ సంపద మీకు అనవసరం దీంతో నేను గొప్పగా బతుకుతాను అన్నాడు అయితే నువ్వు గొప్పగా బతకడానికి ఈ సంపద చాలా ఇంకా కావాలా అని సాధువు అడిగాడు వల్లభుడు ఆశ్చర్యపోయి ఇంకా ఉంటే కావాలి అన్నాడు అయితే నువ్వు నా వెంట కొంతకాలం ఉండి ప్రజలు నాకు సమర్పించే కానుకలు నీకు ననిపించినప్పుడు వాటిని తీసుకుపోయి సుఖపడు అన్నాడు సాధువు వల్లభుడు సరేనన్నాడు ఆ రోజు మొదలు వాడు సాధువు వెంటనే ఉంటూ ఆయన ఏ ఊరు వెళితే తాను కూడా వెళుతూ ఆయన ప్రజలకు చేసే బోధలు వింటూ ఆయనకు వచ్చే కానుకలు భద్రపరుస్తూ వచ్చాడు కొంతకాలం గడిచినాక సాధువు వల్లభుడితో కొద్ది రోజుల పాటు నేను సమాధిలోకి పోతున్నాను నేను అందులో నుంచి బయటికి వచ్చేదాకా నా స్థానంలో నువ్వు ఉండి చూడవచ్చిన వారికి జ్ఞానబోధలు చెయ్యి నేను చేసే బోధలు నువ్వు వింటున్నావు గదా ఎవరైనా సందేహాలు అడిగితే నీకు చాతనైన విధంగా తీర్చు అని సమాధిలోకి వెళ్ళిపోయాడు తర్వాత వల్లభుడు సాధువు స్థానంలో ప్రజలకు బోధలు చేయటము వాళ్ల సందేహాలు తీర్చటము మొదలుపెట్టి తన ప్రసంగాలతో ప్రజలు తృప్తిపడటం గమనించాడు ఒకనాడు ఒక దొంగ వల్లభుడిని చూడవచ్చి స్వామి ఎన్నో దోపిడీలు హత్యలు చేశాను కానీ నా పాపాలు నన్ను వెన్నంటి వస్తున్న మాట తెలుసుకోలేకపోయాను అమాయకులైన నా భార్య పిల్లలు బంధువులు రాజభటుల చేతిలో చిత్రహింసలు పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు దానికి కారణమైన ఈ పాపిష్టి డబ్బు తమరు స్వీకరించి పేద సాధలకు పంచిపెట్టండి అని వల్లభుడి ముందు బోలెడంత ధనం ఉంచి వెళ్ళాడు మరో రోజు ఒక ప్రముఖ వర్తకుడు వల్లభుడి వద్దకు వచ్చి స్వామి వ్యాపారంలో ఎన్నో మోసాలు అక్రమాలు చేసి బోలెడంత డబ్బు పోగు చేశాను కానీ నా జన్మకు సుఖం లేకుండా పోయింది నా భార్య పిల్లలు ఏవో వింత రోగాలతో తీసుకొని చనిపోతుంటే నా డబ్బు వారిని కాపాడలేకపోయింది ఈ పాపిష్టి డబ్బు ప్రజలకు పంచిపెట్టి నాకు మనశ్శాంతి కలిగించండి అన్నాడు ఇలా తరచుగా తన వద్దకు పాపాలు చేసిన వాళ్ళు వచ్చి తమ పశ్చాత్తాపం వెలివూచుతోంటే వల్లభుడి మనస్సు వికలమైంది తాను కలలుగన్న గొప్ప బతుకు మీద వాడికి విరక్తు కలిగింది తర్వాత దివ్యానందుడు సమాధి చాలించాడు ఆయన వల్లభుడితో నాయన నీకు కావలసినంత ధనం ప్రజల కానుకల రూపంలో వచ్చిందా అని అడిగాడు వల్లభుడు ఆయన కాళ్ల మీద పడి స్వామి ఈ తుచ్ఛమైన డబ్బు నాకు వద్దు దీనివల్ల సుఖం లేదు నన్ను అనుగ్రహించి మీ వెంటనే ఉండనియ్యండి అన్నాడు తర్వాత వల్లభుడు ఆయన జీవితాంతం వరకు దివ్యానందుడి వెంటనే ఉండి ఆయన అనంతరం ఆయన స్థానాన్ని తాను స్వీకరించి ప్రజలు సమర్పించే కానుకలను ప్రజల కోసమే వినియోగిస్తూ జీవించాడు